ఒక స్ట్రింగ్ ఇచ్చి దాంట్లో మనం లెఫ్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ మనం ప్రింట్ చేయాలి. ఇండియా అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఐ. కానీ ఐ అనేది ఈ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. కాబట్టి మనకు అది కాదు క్యారెక్టర్ మనకు కావాల్సింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఎన్. ఎన్ని చూడాలి. తర్వాత ఎక్కడైనా వచ్చిందా? ఎన్. ఒకసారే వచ్చింది కాబట్టి అవుట్పుట్ అనేది ఎన్ అని రావాలి. ఎస్టీఆర్ అనే వేరియబుల్లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని సేవ్ చేస్తున్నాం. ఒక స్ట్రింగ్ని తీసుకుని వేరియబుల్లో స్టోర్ చేస్తాం. పైథాన్లో కౌంట్ అనే మెథడ్ ఉంది స్ట్రింగ్స్ మీద ఆపరేట్ చేయడానికి. ఈ కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన క్యారెక్టర్ అనేది ఆ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వచ్చిందో దాని వాల్యూ ఇస్తుంది. సో మనం ఫస్ట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ చెక్ చేసుకుని కౌంట్ వాల్యూ అనేది 1 కాదో చూసుకోవాలి. ఒకవేళ 1 అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఆ క్యారెక్టర్ అనేది ఆ పర్టికులర్ స్ట్రింగ్లో ఒకసారే వచ్చిందని. సో అదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్ ఫర్ ఏ క్యారెక్టర్ ఇన్ ఎస్టీఆర్. ఏం చేయాలి? ఆ కౌంట్ వాల్యూని చెక్ చేయాలి, కౌంట్ 1 కాదా అని. సో ఎస్టీఆర్ డాట్ కౌంట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఈ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వచ్చింది. ఒకవేళ ఆ వచ్చిన కౌంట్ అనేది 1 అయితే అప్పుడు ఏంటి దాని మీనింగ్? అది మనకి ఆ స్ట్రింగ్లో ఒకసారే వచ్చింది అని. ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అన్నాం, మనం లెఫ్ట్ సైడ్ నుంచే చెక్ చేస్తున్నాం. అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయిందంటే మనకి ఒక క్యారెక్టర్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ వచ్చినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేసేయాలి. ప్రింట్ చేసి బ్రేక్ చేయాలి లూప్ అనేది. సో ప్రింట్ ఏంటి మనకు ఆ క్యారెక్టరు? సిహెచ్. ఇప్పుడు ఇలా ప్రింట్ చేసిన తర్వాత బ్రేక్ చేసేయాలి, ఎందుకంటే మనకు కావాల్సింది ఫస్ట్దే కాబట్టి. ఈ కండిషన్ అనేది ఆ స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ని చెక్ చేశాక ఏ కేసులోనూ ఇది ట్రూ కాలేదంటే దాని మీనింగ్ ఏంటి? మనకి అన్ని క్యారెక్టర్స్ ఒకసారి కన్నా ఎక్కువ వచ్చినాయి అని. కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అయిపోతున్నాం. కండిషన్ ఫాల్స్ అయితే ఎలా చెక్ చేయాలి? దానికోసం నేను ఒక వేరియబుల్ని తీసుకుని బులియన్ వేరియబుల్ని తీసుకుంటున్నా. ఫాల్స్ని ఇనీషియల్గా ఫౌండ్కి అసైన్ చేస్తున్నాను. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఫౌండ్ అనే వేరియబుల్ వాల్యూ చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఫౌండ్ వేరియబుల్ అనేది ఫాల్స్ అయితే ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఏం చేయాలి? మనం ఫౌండ్ వాల్యూ అనేది ట్రూ చేసుకోవాలి. ఇనీషియల్గా ఫౌండ్ ఏం తీసుకున్నాం? ఫాల్స్ అని తీసుకున్నాం. ఒకవేళ ఏ క్యారెక్టర్కి ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వలేదంటే ఏంటి? ఫౌండ్ అనేది ఫాల్స్గానే ఉంది అని. అప్పుడు మనం ఏం చేయాలి? నో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, పీవై అని ఇవ్వాలి కదా, నేను సీడీ అని ఇచ్చాను. సో నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను, నేను నో రిపీటింగ్ అని ఇచ్చి ఇక్కడ మటుకి నాన్ రిపీటింగ్ అని ఇచ్చాను. ఎంటర్ ఏ స్ట్రింగ్? ఇండియా అని ఇస్తున్నా. సో ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఇన్ ఇండియా ఈజ్ ఎన్. అదే ఒకవేళ అసలు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ లేని స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఎక్స్ఎక్స్ ఎస్ఎస్ వైవై అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నా, ఇందులో అన్ని క్యారెక్టర్స్ ఒకసారి కన్నా ఎక్కువ వచ్చినాయి అంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనేవి 0 ఇందులో. అప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? నో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఫౌండ్ అని. ఇక్కడ దాని ఇచ్చాను, ఇది తీసేసుకోవచ్చు ఏమో. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. నో నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఫౌండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.